అంటే ఇప్పుడు మేము చూసుకున్నాం కదా, ఏలూరు పార్లమెంట్ బదులలో పుట్ట మహేష్ కార్మ సునీల్ పొడి చేస్తారు కదా, వాళ్ళు ఎవరు గెలిస్తే బాగుంటుంది? మహేష్ యాదవ్ గారండి. మహేష్ యాదవ్ గారు ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే కొంతగా ఆయనే కావాలని కోరుకుంటాం. మాకు అభివృద్ధి కావాలి, ఏదైనా చేయాలంటే ఆయన వల్ల అవుద్ది అని సరే మేము అనుకుంటాం. నమ్మకం ఉంది. ఏలూరు పార్లమెంట్లో పుట్ట మహేష్ టీడీపీ నుంచి పొడి చేస్తాడు అన్న, కార్మ సునీల్ ఏమో వైసీపీ నుంచి అక్కడ ఏది గెలవచ్చు? పుట్ట మహేష్ గారు అయితే రావచ్చు అన్న. అంటే ఎందుకని? బాగుంటుంది, అది పరిపాలన బాగుంటుంది అని అంటారు అందరూ అనుకునే మాటలే మాకు. ఇప్పుడు ఏలూరు పార్లమెంటు పరిధిలో పుట్ట మహేష్ ఏమో టీడీపీ నుంచి, కార్మ సునీల్ వైసీపీ నుంచి పోటీ చేస్తారు కదా, వాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? అంతేనండి, మహేష్ వస్తాడండి. సునీల్ కుమార్ ఆవిడ తెలియదండి. సునీల్ కుమార్ ఆవిడ తెలియదు. పుట్ట మహేష్ యాదవ్ అంటే సునీల్ కుమార్ అంటే ననగా మొన్న వచ్చాడు రాజకీయాల్లోకి. పుట్ట మహేష్ యాదవ్ గారు ప్రభాకరాన్ని బట్టి వచ్చాడు ఆయన. మరి దెబ్బ మరి టీడీపీ ప్రభుత్వం వద్దని మనం అనుకుంటాం. మరి మహేష్ వస్తే చేస్తాడండి. ఇప్పుడు అబ్బాయి చౌదరి చేసింది లేదు, మహేష్ సునీల్ కుమార్ చేసింది ఏమీ లేదు. ఏలూరులో పుట్ట మహేష్ అలాగే వైసీపీ నుంచి కార్మ సునీల్ పొడి చేస్తారు కదా, వాళ్ళ ఎవరికి వెళ్ళవచ్చు అనుకుంటారు? వాళ్ళు కూడా ఇప్పుడు పుట్ట మహేష్ వస్తాడని అంటున్నారండి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మంచోడు అని అనుకుంటున్నారండి. ఆయన కూడా ఇప్పుడు బాగా ప్రతి దగ్గర చుచ్చి తిరుగుతున్నాడండి. పుట్ట మహేష్ టీడీపీ నుంచి వైసీపీ నుంచి కార్మ సునీల్, పుట్ట మహేష్ యాదవ్ గెలుస్తారు. అంటే ఎందుకని ఆయన చెప్పు? ఎందుకంటే మొత్తం జనమే మారిపోయారు. మొత్తం ఐదు పార్లమెంట్ ఎమ్మెల్యే టికెట్లు ఐదు ఉన్నాయి, ఐదు కూడా టీడీపీ గెలుస్తుంది కూటమి. మరి గెలిచినప్పుడు ఎంపీ గెలవడా? ఓటు క్రాసింగ్ ఏం జరగదు కదా. క్రాసింగ్ జరిగితే అటు ఇటు మారుద్ది. ఐదు వన్ సైడ్కి వచ్చేటప్పుడు మరి ఎంపీ కూడా గెలుస్తాడు కదా. బంగారు 2014 రిపీట్ అయ్యింది. మళ్ళీ 7 అసెంబ్లీ సీట్లు 2014 మొత్తం జిల్లా కొట్టింది, మళ్ళీ అదే రిపీట్ అయ్యింది 2024. చూసుకోండి.